తెరపతాయి. కొద్దిగా ఇప్పుడు నీకు ఆ బుక్ ఎందుకు ఇచ్చాను? చదువుకోవడానికి. చదివి చావాలి. ఓకేనా? ఓకే. చదవచ్చు అని చెప్పొచ్చుగా, నేను అలా చెప్పను. చదివి చావండి అని చెప్తాను. ఎందుకని? చదవకుండా చేస్తారుగా, అది చదివి చావండి. ఇప్పుడు తాళ్ళు ఎందుకు కొడుతున్నాను? కట్టించుకుంటామండి. కాదు, నేను చెప్పినవన్నీ గుర్తు పెట్టుకుంటారు. మేము తిరుపతికి పాదయాత్రగా వచ్చి గుర్తుకు రావాలి. ఈ తాడు చూసినప్పుడల్లా మోడు పగిలి నిజమే స్వామి బాగా గడిపెట్టాడు కదా నిజమే అని మీకు గుర్తు రావాలా? అర్థమైందా? లేకపోతే మన చెవులు ఎలాంటి దిక్కుమాలి అంటే, రెండు చెవులు ఇచ్చింది దేవుడు, ఎందుకంటే ఓ చెవితో వినే ఇంకో చెవులోంచి వదిలేసి అనుకునే రకాలం ఉంది. అర్థమైందా? ఒరే అబ్బా సరిగ్గా ఉన్నాయరా, అంతే కరెక్ట్గా ఉన్నాయి మీకే. ఇది మా కెమెరామెన్కి ఇది కడతా రండి సార్. సో అందరు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద. రోజు మంత్రం జపం చేయండి, రోజు బోధగీత చదవండి, మన ధర్మం గురించి తెలుసుకోండి. మన దేవాలయాలు బాగుంటేనే మన దేశము మన ధర్మం బాగుంటుంది. అదైందా? శరీరానికి గుండె ఎట్లాంటిదో సమాజానికి గుడి ఎట్లాంటిది. ఆ గుడిని నాశనం చేయడానికి ముగ్గురు పనిచేస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే, రెండు మతాల వాళ్ళు వేరే బయట వాళ్ళు, ఇంకోటి హిందువులు. హిందువులు కూడా అనుకోకండి, ఇప్పుడు హుండీలో డబ్బులు వేసే ప్రతి హిందువు కూడా మన మతాన్ని ధర్మాన్ని నాశనం చేసినట్టే. ఎందుకంటే మొన్న ఎవరో వచ్చారు చెప్పాను కదా, కోయిలకుంట్ల ఎంత వేసావు అన్నాను, 116 వేసాను అన్నాడు. నేనే ఉన్నానంటే ఈ పుస్తకం 10 రూపాయలు, 116 పెడితే ఎన్ని పుస్తకాలు కొనచ్చు? 11 పుస్తకాలు కొనచ్చు. ఈ పుస్తకం 140 150. నేను మీ అందరికీ ఎందుకు ఇచ్చాను ఇవి గుర్తుంచుకుని మీరు బాగుపడ్డం కోసం. మీ నుంచి ఒక్క రూపాయి కూడా నాకొద్దు. నేనేమంటానంటే, హిందీలో వేలు లక్షలు వేస్తే అవన్నీ పక్కదారి పెట్టిపోతున్నాయి. ఇందాక ఒక ఆయనతో డిస్కస్ చేశాం, టీటీడీలో ఉద్యోగం కావాలంటే ఎంఏ చదివావా బీకామ్ అది కాదు క్వాలిఫికేషను. 7 కొండల పేర్లు తెలుసా ఒక్కడికే టీటీడీలో పనిచేసే వాడికే? టీటీడీలో ఎవరన్నా జాబ్ కావాలంటే కొన్ని రూల్స్ పెట్టాలి. అదేమన్నా కార్మిక సంస్థ ఫ్యాక్టరీనా? కార్మిక సంస్థ. ధార్మిక సంస్థ అన్నప్పుడు దాని తగ్గట్టు రోజూ నామం పెట్టుకోవాలి, లేకపోతే గెట్ అవుట్. వాడికి సుప్రభాతం నోటికి వచ్చుండాలి, గోవిందనామాలు నోటికి వచ్చుండాలి, వెంకటాచల మహత్యం చదివి ఆడు పరీక్ష రాయాలి. కూడి తినడానిక టీటీడీలో ఉద్యోగం, కూడిక కూడికైతే ఏడకన్నా పో. కాబట్టి టీటీడీ ప్రక్షాళన జరగాలి. మీరు డబ్బులు వేసారనుకో, ఇలాంటి పనికి మాలో వాళ్ళందరికీ జీతాలు ఇస్తారు. అందులో మీ దేవుడు దెయ్యం అనే బాధ్యత కూడా నువ్వే డబ్బులు ఇచ్చి ఎన్ని వేలు ఇమ్మ, ఎవరిది వేలు నిదన కన్నా ఎవరిది కాదు. హుండీలో డబ్బులు వేసే ప్రతి హిందువు దైవద్రోహి, ధర్మద్రోహి, దేశద్రోహి. అయిపోయి వెయ్యి ఈ డబ్బులు తీసుకెళ్ళి మీ ఊళ్ళో చాలా చిన్న గుళ్ళు ఉంటాయి, అక్కడ ఖర్చు పెట్టు, ఆవుడికి ఖర్చు పెట్టు, ఇలాంటి పుస్తకాలు కొని పంచిపెట్టు. ఉండిలో పైసలు వేసేది కట్టిపెట్టు. మీకు స్టిక్కర్లు ఇద్దామని కూడా నాకు కోరిక ఉంది, అవి రేపు వస్తాయి. నా దగ్గర అయిపోవచ్చేది, మీకు ఒక్క స్టిక్కర్ ఉంది ఇచ్చేస్తున్నా. ఏముంది ఇక్కడ? చూడు నీలో అందరినీ చూడు, అంతటా భగవంతుని చూడు. ఎవరు చెప్పారు ఈ మాట? కృష్ణ భగవాన్ కృష్ణ భగవద్గీత. అందరిలో చూస్తే ఇంకా మా దేవుడు మీ దేవుడు బాధ లేదు కదండి. కాబట్టి ఇలాంటి స్టిక్కర్లు మీరు కొట్టించాను ఉండిల్లో వేయకండి. అదైందా? థ్యాంక్ యూ. గోవిందా గోవిందా.